ఒక్క ఫ్యామిలీ వంద ప్రశ్నలు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారా లేక వినేవాళ్ళు ఎర్రోళ్ళని అనుకుంటున్నారా అమ్మదో పార్టీ కూతురుదో పార్టీ కానీ ఇద్దరూ కలిసి ఒకే అసెంబ్లీ టికెట్ కోసం ట్రయల్స్ అది చాలదన్నట్టు మధ్యలో నేనున్నానంటున్న ఆ పెద్ద కొడుకు ఏంటి కంగాళి ఎవర నేతలు ఎక్కడదా కుటుంబ కథా చిత్రం అటు ఇటు రాజకీయంగా తాను బతికున్న రోజుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనదైన ముద్ర వేయగలిగారు రెండు వేల నాలుగులో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా గెలిచిన ఆది ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ గూటికి చేరి టీటీడీ చైర్మన్ గా పనిచేశారు రెండు వేల పదమూడులో అనారోగ్యంతో చనిపోయారాయన ఆయన ఆదికేశవులు రాజకీయాల్లో ఉన్నప్పుడే ఆయన కుమారుడు డికే శ్రీనివాసులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు తర్వాత టీడీపీకి దగ్గరైంది ఆ ఫ్యామిలీ రెండు వేల పద్నాలుగులో ఆది భార్య సత్యభ్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రాజంపేట ఎంపీగా టీడీపీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారామే రెండు వేల ఇరవై నవంబర్ లో చనిపోయారు డీకే సత్యప్రభ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంది డీకే ఫ్యామిలీ అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో అందరికీ షాకిస్తూ కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ప్రత్యక్షమవుతున్నారు దీంతో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదా లేక ఇదో వ్యూహమా అన్న చర్చ సైతం జరుగుతోంది చిత్తూరు రాజకీయాల్లో డెల్టా శ్రీహరి తులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది తొలుత ఆదికేశవులు మనవరాలు చైతన్య జనసేనలో చేరి చిత్తూరు జనసేన టికెట్ నాదేనని చెప్పుకుంటూ తిరుగుతున్నారు తర్వాత ఆమె తల్లి ఆదికేశవులు కుమార్తె తేజస్విని జీడి నెల్లూరులో జరిగిన రా కదలిరా సభలో కనిపించి జిల్లా డిడిపి నేతలకు షాక్ ఇచ్చారు తేజస్విని కూడా చిత్తూరు టికెట్ ఆశించే చంద్రబాబును కలిశారన్న ప్రచారం జరుగుతోంది తల్లి కూతుర్లు ఇద్దరు ఒకే టికెట్ ని చెరో పార్టీ నుంచి ఆశించడం అది కూడా పొత్తులో ఉన్న పార్టీల నుంచి ఆశించడం వెనుక వ్యూహం ఏంటి అన్న చర్చ జరుగుతోంది జిల్లా వర్గాల్లో ఎవరి దారి వారిదైనా లేక వేరే ఎవరూ పోటీకి రాకుండా తిరగలి ఎటు తిరిగినా పిండి మనవైపే పడాలన్న వ్యూహమా అన్నది క్వశ్చన్ ఇక డీకే ఆదికేశవులు కుమారుడు శ్రీనివాస్ గత జనవరి ఒకటిన అనుచరులందరికీ విందిచ్చి ఈసారి తాను ఎన్నికల బరిలో ఉంటానని చెప్పారట అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోవడంతో డైలమాలో ఉన్నారట ఆ పార్టీకి వెళ్ళిన వాళ్ళంతా ఇక వాళ్ళ చిన్నాన్న బద్రీనారాయణ టీడీపీ కార్యక్రమాల్లో రెగ్యులర్ గా పాల్గొనడంతో శ్రీనివాస్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది కానీ ఆయన సడన్ గా వైసీపీ కార్యక్రమాల్లోనూ కనిపించారు వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి రెడ్డి బద్రీనారాయణను కలిశారు కూడా ఆయనకు రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగినా చివరికంతా ఉత్తుత్తుదేనని తేలిపోయింది ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ కన్ఫ్యూజన్ లో ఉండి కన్ఫ్యూజ్ చేస్తున్నారా పిచ్చోళ్ళని అనుకుంటున్నారా అన్న మాటలు కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి అయితే అలా తలో దారుణ ఉండడానికి కుటుంబంలో ఉన్న విభేదాలే కారణమన్న టాక్ ఉంది చిత్తూరు సీటును ఇప్పటికే వైసీపీ విజయానంద రెడ్డికిస్తే టీడీపీ మాత్రం ఎటూ తేల్చలేదు ఈ పరిస్థితుల్లో డికే ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉంటారా లేక మరో నేత బరిలో దిగుతారా అన్నది సస్పెన్స్ గా మారింది ఆ ఫ్యామిలీ వ్యవహారాన్ని గమనిస్తున్న వారు మాత్రం ఆళ్లేంటో ఆళ్ల ఇదాయకమేంటోనని కామెంట్ చేస్తున్నారు